గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంకై పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రజా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందించి గౌరవ వేతనం కల్పించాలని సిపిఐ నాయకులు చిన్నిరాజ్ డిమాండ్ చేశారు. వరదయ్యపాలెంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టంలోని ఆర్టికల్ 73, 74 ను అమలు చేయాలని, పంచాయతీ ప్రగతి పనుల్లో వార్డు సభ్యులని భాగస్వామ్యం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇటీవల బత్తులవల్లంలో ఎస్టీ సర్పంచ్ ను అధికార పార్టీకి చెందిన అగ్రకులాల నాయకులు పెత్తనం చెలాయిస్తూ అధికారుల సాక్షిగా ఎస్టీ సర్పంచ్ ను అవమానించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందించారు. పంచాయతీలు జరుగుతుంది కాబట్టి ఆ పంచాయతీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. గాంధీ గారు కన్న కళలు గ్రామ స్వరాజ్యం పంచాయతీ. ఆ పంచాయతీని బలోపేతం చేసే పద్ధతిలో ఉండాలంటే వార్డు మెంబర్లకి, సర్పంచ్కి, వైస్ సర్పంచ్లకి అందరూ కూడా గౌరవం ఇవ్వాలని, వాళ్ళకి అవసరమైతే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్ళందరూ కూడా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పని, అలాగే ప్రతి పంచాయతీలో ప్రతి నెల గ్రామ సభ జరపాలని చెప్పని, అలాగే ప్రతి గ్రామ సభ జరిపినప్పుడు వచ్చిన పన్ను వసూలు కానీ, లేకపోతే మనకు వచ్చిన నిధులు, లేకపోతే మనకు ఏమేమి అభివృద్ధి చేస్తున్నాం, లేదా మన పంచాయతీలు ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు, ఎంతమందికి వేళ ప్రభుత్వం ఇల్లు కడతా ఉంది, నిజంగా వాళ్ళందరూ అర్హులేనా కాదా అనేటువంటి వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బయట పెట్టాలి. ప్రతి నెల గ్రామ సభ జరపాలనేది ఒక డిమాండ్ ఉంది, అది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. అలాగే ఇవాళ ఏం జరుగుతుందంటే కొంతమంది సర్పంచులు వాళ్ళు ఇష్టం వచ్చిన ఎజెండా రాసుకునేసి అందరికి ఇంటింటికి పంపించి సంతకాలు పెట్టుకొని దాన్ని అమలు చేసుకున్నాం, మేము ఖర్చు పెట్టుకున్నాం, వైస్ సర్పంచ్ కూడా తెలియకుండా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా చేసేటువంటి పద్ధతి కొన్ని దగ్గరలో ఉంది. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా అటు కొంతమంది చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ 73వ ఆర్టికల్ని అమలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా గ్రామ పంచాయతీకి వస్తాయి. వాళ్ళు మేము ఇన్ని కోట్లు దానికి పెట్టాం, ఇన్ని కోట్లు దీన్ని పెట్టామని చెప్తున్నారు. అసలు పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు దాని ద్వారానే మీరు అన్నీ పెట్టచ్చు, ఆ పంచాయతీ అప్పుడు బలోపేతం అవుతుంది. ఇవన్నీ మనం చూడాలంటే ఇవాళ కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది, అక్కడ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ప్రతి పంచాయతీకి ఒక వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి కేంద్రాన్ని పెట్టారు. ఆ విధంగా ఎందుకంటే పంచాయతీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీ తెలియాలి. ఈ రోడ్డు వేస్తున్నారు, ఆ వార్డులో మెంబర్ ఉంటారు, ఆయనకి తెలియదు, ఆ వైస్ ప్రెసిడెంట్కి తెలియదు, ఇది ఏమి అభివృద్ధి అవుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి ఒక పంచాయతీ వ్యవస్థ మీద, దాంట్లో సభ్యులుగా ప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళ మీద నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం ప్రదర్శించొద్దు, వాళ్ళని గుర్తించండి. ఈరోజు లాక్డౌన్ సమయంలో ఒక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మెంబరు తన నుంచి దిగి వస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అక్కడ అడ్డగిస్తున్నారు. నువ్వు ఎవరే అంటే నేను పలానా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు అని నాలుగు తగిలిస్తున్నాను. ఒక కార్డు ఉంది అనుకో, నేను పలానా వైస్ ప్రెసిడెంట్, పలానా వార్డు మెంబర్ని అని చెప్పుకుంటే వాళ్ళకు ఒక విలువ గౌరవం వచ్చేది, వాళ్ళు పంచాయతీ కేంద్రంలో వచ్చేది. లేకపోతే ఇప్పుడు వార్డులో జరిగే ప్రతి సమస్య కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళు వచ్చిపోవాలంటే కనీసం వాళ్ళకి ఛార్జీ కావాలి. ఈరోజు రిజర్వేషన్లు కొంతమంది పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చేస్తే వాళ్ళు పంచాయతీ బోర్డు మెంబర్ అయిపోయి సర్పంచ్ అయిపోతే ఉన్నటువంటి ఎకరా 2 ఎకరాలు అమ్ముకు